చేసి సమర్పించు నీ అపారమైన ప్రేమ. అపారమైన ప్రేమ అను ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షించుటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వాక్యమును ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల నా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధాత్మదేవ, వాక్యమును నైనా ఆలకించుటకు శ్రద్ధతో నీ పాదసన్నిధిలో మోకరించి వేచి ఉన్నటువంటి బిడలను నీ బలమైన అభిషేకము చేత మీరు నింపాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువ, ప్రతి విధమైన ఆటంకములన్నీ కూడా యేసుక్రీస్తు నామం పేట పడగొట్టబడి అయా నీ బిడల హృదయములు యేసుక్రీస్తు నామం పేట నీ యొక్క వాక్యమును నైనా విని గ్రహించి దాని ప్రకారము జీవించగలుగునట్లుగా ఆ హృదయములను సిద్ధపరచమని వేడుకుంటున్నాను. వారి మననేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క వాక్యమునైనా వారి యొక్క జీవితంలో బహుగా ఫలించినట్లుగా సహాయము దయచేయండి. వారిని వారి కుటుంబాన్ని ప్రభా మీరే దీవించి మీ కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామం పేట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము ఏసావుని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాము. ఏసావు అనేటువంటి ఆ పేరునకి అర్థము మనము లేఖనంలో చూసినట్లయితే రోమము లేక ఎర్రని అనేటువంటి భావము ఆ పేరులో మనకి కనబడుతున్నది. ఏసావు అందరికీ కూడా సుపరిచితుడే. అయితే బైబిల్ గ్రంథము ఏసావు గురించినటువంటి విషయాలు తెలియపరిచినటువంటి ఆ యొక్క విషయాల్ని మనము శ్రద్ధగా ఆలకిద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెబ్రి పత్రిక 12:16 మనం చూసుకుంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు
హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అని లేఖనంలో రాయబడింది. వాక్యం వింటున్న ప్రియులారా, మనము బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలైనా కృత నిబంధనలైనా మనము చూసినప్పుడు అనేక వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అయితే ఆ వ్యక్తుల జీవితంలో ఎటువంటివి దేవుణ్ణి దుఃఖపరిచేవిగా ఉంటున్నాయి, ఏ లక్షణములు దేవునికి మహిమ కలిగించే విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా మనము జీవించాలి అనేది ఈ యొక్క బైబిల్ గ్రంథము ద్వారా మనము ప్రతి దినము కూడా మన అనుదిన జీవితంలో ఈ వాక్యాన్ని మనము అవలంబించి నడవవలసిన వారమై ఉంటున్నాము. లేఖనంలో మనం చూసుకున్నట్లయితే అనేకుల గురించి ప్రభువు రాయించి ఉన్నాడు. ఎందుకు అంటే అనేక వ్యక్తుల జీవితాలు దృష్టాంతములుగా మనకి కనబడుతున్నాయి. అయితే వారు చేసినట్టుగా మనము ప్రవర్తించకూడదని, వారు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఎంత నష్టపోయారో, దేవుడి నుంచి దూరపరచబడినటువంటి వారు కొంతమంది అయితే వాళ్ళు పూర్తిగా పతనం అయిపోయి భ్రష్టత్వంలోకి జారిపోయినటువంటి వారు కూడా కొందరు లేకపోలేదు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యమును ధ్యానించేటప్పుడు మనము చాలా శ్రద్ధతో దాన్ని ధ్యానించాలి. గ్రహింపు కొరకు, పరిశుద్ధాత్మ సహాయము కొరకు మనము దేవుని దగ్గర వేడుకోవాలి. వాక్యాన్ని అనుసరించిన జీవితాలు మాత్రమే దేవుడికి మహిమ తీసుకొని వస్తాయి. ఈ వాక్యమే మన జీవితాల్ని పరిశుద్ధతలో పెంచుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ వాక్యము శోధకుడైనటువంటి అపవాది తంత్రములను కూడా మనకి తెలియపరిచేదై ఉంటుంది. గనక మనం ప్రతిదినము కూడా మన జీవితంలో వాక్యం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏసావు జీవితంలో ఏ విధంగా ఏసావు ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్నాడు, అట్లా అమ్మి వేయబడటానికి కారణము ఏంటిది అని మనం చూసుకుంటే, తన యొక్క జీవితంలో సాతాను శోధనకి లొంగిపోయినటువంటి వాడు ఈ యొక్క ఏసావు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు కీడు నిమిత్తము శోధింపబడనివ్వడు అని లేఖనంలో రాయబడింది. వాక్యం వింటున్న ప్రియులారా, సాతానుడు అపవాది శోధకుడు అని పేరు కలిగినటువంటి వాడు అనేకులను కూడా ఏ విధంగా శోధిస్తున్నాడంటే, పాపములో పడద్రోయబడు విధముగా పరిశుద్ధత నుంచి దూరం అవ్వటానికి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టే విధముగా అనేకులను కూడా అనేకమైనటువంటి ఎర చూపించి వారి యొక్క బలహీనతల్లో వారిని చెరపట్టి సాతానికి లోపడే విధంగా వాడు ప్రయత్నము చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఏసావు ఒక బలహీనతను బట్టి తనకి కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ గడియల్లో తను ఏమాత్రము కూడా మెలకువ కలిగి ఉండకుండా తన యొక్క పరిస్థితులు, తన యొక్క శరీర పరిస్థితిని చూసుకొని సాతాను శోధనకి లొంగిపోయినటువంటి వాడుగా ఏసావు మనకి కనబడుతున్నాడు. సాతానికి లొంగిపోయినటువంటి ఏసావు ఎంతగా తన జీవితంలో నష్టపోయినాడు. బైబిల్ గ్రంథము ఏసావు గురించి చెప్తుంది, ఏసావు భ్రష్టుడు, ఏసావు వ్యభిచారి అని రాయబడింది. వాక్యం వింటున్న ప్రియులారా, ఇటువంటి మాటలు మన జీవితంలో దేవుడు పలకకుండుగాక. మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఎంతో మంది గురించి కూడా దేవుడు మంచి సాక్ష్యం పలికాడు. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అని, ఆ తర్వాత అబ్రాహాము విషయంలో అబ్రాహాము నాకు స్నేహితుడు అని, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడని, దావీదు నా హృదయానుసారి నా చిత్తమంతా జరిగించేవాడు, నా ఉద్దేశమంతా జరిగించేవాడు అని. ఈ విధంగా మనం లేఖనంలో చూసుకుంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడని, ఈ విధంగా ప్రతి ఒక్కరి గురించి కూడా మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ప్రభువు వారి జీవితంలో ఎందు ఆనందించినప్పుడు ఆయన నోటి ద్వారా గొప్ప సాక్ష్యంను ఆ వ్యక్తులు పొందుకున్నట్టుగా మనము లేఖనంలో చూస్తున్నాం. హనోకు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందడంత, కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఏసావు గురించి చూసినట్లయితే ఏసావుకి ఏ పేరు పెట్టబడిందంటే అతను వ్యభిచారి, అతను భ్రష్టుడు అని లేఖనంలో రాయబడింది. ఎందుకు అటువంటి స్థితికి దిగజారిపోయినాడు ఈ యొక్క ఏసావు అంటే, వాక్యం వింటున్న ప్రియులారా, సాతాను మనల్ని కీడు నిమిత్తము శోధిస్తాడు, అయితే దేవుడు మేలు కలుగునట్లుగా పరీక్షిస్తాడు. అయితే ఈ యొక్క శోధన నీ ఎదుటకి వచ్చి ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ యొక్క శోధనలో నువ్వు తప్పించుకోవాలని లేఖనంలో మనము చూస్తున్నాము. దేవాది దేవుడు మనకి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఖచ్చితంగా మనము చూపిస్తాడు. అయితే నీకు ఆశ ఉండాలి, ఆ శోధన నుంచి తప్పించబడాలి అని చెప్పి నీకు ఆశ ఉండి ప్రార్థించినప్పుడు ప్రభు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. అయితే ఇక్కడ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే నువ్వు శోధించబడేటువంటి గడియ ఏదో నీకు తెలియదు గనక ఎప్పుడు కూడా మెలకు కలిగి ఉండమని బైబిల్ మనకి హెచ్చరిక చేస్తుంది. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థించమని దేవాది దేవుడు హెచ్చరిక చేశాడు. ఎందుకంటే శోధన గడియ నీకు నాకు ఎవరికి తెలియదు,
తెలియదు కాబట్టి ప్రతిరోజు కూడా మనము సాతాను తంత్రాల్ని గ్రహిస్తూ మనము మెలకువ కలిగి మనకి తెలిసినటువంటి మన జీవితంలో ఉన్న బలహీనతల విషయమై దేవుని పాద సన్నిధిలో ఆ బలహీనతల్లో మనము ఏమాత్రము కూడా శోధించబడినప్పుడు పడిపోకుండా దేవుని కొరకు పరిశుద్ధతని కాపాడుకొని నిలకడగా నిలబడేటువంటి శక్తిని పొందినట్లుగా ఆ శోధనలో ప్రవేశించక మునిపే మనము దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించి దేవుని యొక్క సహాయాన్ని పొందబద్దులమై ఉంటున్నామని లేఖనము మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. అయితే ఎంతమంది అయితే ఈ యొక్క శోధన విషయంలో మెలకు కలిగిన స్థితిలో లేరో వారందరూ కూడా శోధనలో వాళ్ళు పడిపోయినటువంటి వారిగా మనకి కనబడుతున్నారు. ఇక్కడ ఏసావు కూడా అటువంటి పరిస్థితికే వచ్చినాడు. ఇక్కడ మన లేఖనంలో చూసుకున్నట్లయితే ఇస్సాకు రిబ్కాకి కలిగినటువంటి సంతానమే ఏసావు, ఆ తర్వాత యాకోబు. ఏసావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. అయితే ఏసావు యొక్క పేరులో మనం చూసుకున్నట్లయితే ఎర్రని లేదా రోమము గలవాడు అని రాయబడింది. ఎందుకంటే ఏసావు చేసిన నిండా కూడా చాలా ఎక్కువ రోమము కలిగినటువంటి ఆ యొక్క శరీరము కలిగినటువంటి వాడు ఈ యొక్క ఏసావు. ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏసావు జీవితంలో ఎందుకు ఆ విధంగా తను ఒక పతనం అయిపోయిన స్థితికి వచ్చినాడు ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే తనకి శోధింపబడేటువంటి గడియ వచ్చినప్పుడు ఎటువంటి ఆత్మీయమైనటువంటి మెలకువ లేనివానిగా మనకి కనబడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, సాతాను ఏ విధంగా శోధిస్తాడు అంటే నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనవి, నీ జీవితంలో దేవుడి ద్వారా కలిగిన అమూల్యమైనటువంటివి, రక్షణ అయినా కావచ్చు, నీతి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆత్మ సంబంధమైన వరములైనా ఫలములైనా దేవుని ద్వారా ఏదైతే నీకు అనుగ్రహించబడిందో దానిని నువ్వు విడిచిపెట్టాలని, దాని నుంచి నువ్వు దూరముగా రావాలని, సాతానికి దాసుడుగా దాసురాలుగా ఉండాలి అని వాడు అనేక విధాలుగా శోధిస్తాడు. అయితే ఈరోజు నీవు ఏ విషయంలో సాతాను నన్ను శోధించగలుగుతాడు అని నువ్వు అనుకుంటున్నావేమో, నీవు గత జీవితంలో ఎటువంటి బలహీనతలు అయితే నువ్వు కలిగి ఉన్నావో జీవిత కాలం అంతా కూడా అదే బలహీనతల్లో నిన్ను శోధిస్తూ ఉంటాడు. శరీరాస, నేత్రాస, జీవపు డమ్మము అనేటువంటి ఈ మూడు కోణాల్లో కూడా అపవాది మొదటి ఆదాముని శోధించాడు. కడపటి ఆదామని యేసేని కూడా శోధించాడు. అయితే మొదటి ఆదాము ఓడిపోయినాడు. కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభు జయించినాడు. యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలముగా మనకి కూడా జయమును నిశ్చయముగా మనం అనుభవించగలుగుతామనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ఏసావు జీవితంలో ఏం చేశాడు అని మనము చూసుకున్నట్లయితే ఏసావు వేటాడేటువంటి మంచి పరాక్రమము కలిగినటువంటి వాడు. అయితే ఈ యొక్క ఏసావు తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏసావుని చాలా ప్రేమించాడు. ఎందుకంటే ఏసావు వేటాడి తెచ్చినటువంటి మాంసమును ఈ యొక్క ఇస్సాకు భుజించేటువంటి వాడు కాబట్టి తను ఈ యొక్క ఏసావుని ఎంతగానో ప్రేమించేవాడు. రిబ్కా యాకోబుని ప్రేమించింది అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. అయితే మంచి వేటాడుటలో మంచి నిపుణత కలిగినటువంటి వాడు ఈ యొక్క ఏసావు. అయితే ఒక సమయంలో ఏసావు జీవితంలో జరిగిన సంఘటన ఏమై ఉంటున్నది అంటే ఏసావు వేటాడటానికి వెళ్ళి ఉన్నాడు. అయితే వేటాడి వచ్చిన తర్వాత అతను చాలా అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏసావు మనకి కనబడుతున్నాడు. ఆ సమయంలో ఈ యొక్క యాకోబు ఎప్పుడు కూడా గుడారంలో నివసించేటువంటి వాడు కాబట్టి తను ఇంట్లో ఉండి కలగూర వంటకమును అతను వండుకుంటూ ఉన్నప్పుడు ఏసావు వేటకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ వచ్చాడంటే అతను చాలా అలసిపోయిన వానిగా అతను పొలంలో నుండి వచ్చి ఉన్నాడు. అయితే ఆ సమయంలో తన తమ్ముడైన యాకోబుతో ఒక మాట అంటున్నాడు. ఏంటిదంటే, నేను అలసి ఉన్నాను కాబట్టి ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని తన తమ్ముడైన యాకోబుని అడుగుతున్నాడు. వాక్యం వింటున్న ప్రిలారా, ఇందాకనే నేను చెప్పి ఉన్నాను, నువ్వు శోధించబడే గడియ ఏదో నీకు తెలియదు కాబట్టి ఆ సమయంలో నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు మెలకువ కలిగి ఉండాలి. సాతాను శోధకుడు కాబట్టి వాడు ఏ గడియ అయినా వాడు శోధిస్తాడు అనే సత్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి. ఆ విషయమై మెలకువ కలిగి దేవుని సహాయము కొరకు వేడుకోవాలి అనే సత్యాన్ని ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోవద్దు అనే విషయాన్ని నువ్వు ఈరోజు గమనించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏషావు ఒక అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు. చాలా ఆకలి గురిన పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తన తమ్ముడైన యాకోబు చాలా మంచిగా కనబడే విధముగా ఎర్ర ఎర్రగా ఉండేటువంటి చిక్కుడు కాయల కూరని అతను వండుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఏసావు కంటిని ఆకర్షించింది ఆ చిక్కుడు కాయల కూర. వాక్యం వింటున్న ప్రియులారా, దేని చేత అయితే ఆకర్షించబడ్డాడో ఈ యొక్క ఏసావు దానిని అనుభవించాలి అని చెప్పి, దానిని భుజించాలి అని చెప్పి వాంఛ కలిగినటువంటి వాడే అది తన జీవితంలో శోధించబడుతున్నాడు అని చెప్పి ఏమాత్రము కూడా గ్రహించకుండా గమనించకుండా ఆ చిక్కుడు కాయల కూర ద్వారా సాతాను తన యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు అని, తన జీవితంలో నష్టపోబోతున్నాడు అనే సత్యాన్ని
ఈ యొక్క ఏసావు గ్రహించలేకపోయినాడు. ఈ యొక్క చిక్కుడుకాయల కూర ద్వారా సాతాను ఈ యొక్క ఏసావుని ఆకర్షిస్తూ ఉన్నాడని గ్రహింపు లేనటువంటి ఏసావు ఏం చేశాడు అంటే, ఆ ఒక్క పూట కూటి కోసం, అంటే చాలా మందికి కూడా మూడు పూట్ల భోజనము తినేటువంటి అలవాటు ఉంటుందైతే, ఒక్క మీలే అంతే, ఒక్క టైం మీలే ఆ మాత్రము ఓర్చుకోలేనటువంటి వాడే. ఈ యొక్క ఏసావు చేసినటువంటి విషయము ఏంటిదంటే, ఆగలేనటువంటి వాడే, అలసిపోయినటువంటి స్థితిలో, ఆకలి గున్నటువంటి స్థితిలో తనని ఆకర్షించినటువంటి ఆ చిక్కుడుకాయల కూరని ఎలా అయినా సరే తినాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడే. అది తనకి శోధన అని గ్రహింపు లేకుండా తన తమ్ముడితోటి అంటున్నాడు ఏంటంటే, నాకు దానిలో కొంచెము పెట్టుమని అడిగినప్పుడు ఇక్కడ ఈ యొక్క యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా, ఏసావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యం వింటున్న ప్రియులారా, శోధకుడైనటువంటి సాతాను నిన్ను ఏదో ఒక విధంగా ఆకర్షిస్తాడు. నీ కనులకి అందమైనవిగా అనేకము వాడు చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే కళ్ళతో వాడు చూస్తావో, నయనం ప్రధానం అని చెప్పి మనము పితరులు ఎంతో మంది కూడా ఈ సామెత వాడుతూ ఉంటారంటే, నయనం ప్రధానం అంటే కళ్ళు చాలా ప్రధానమైనవి. మనిషి పాపంలో పడటానికి మొదటిగా అడుగు వేసేది ఎవరు అంటే ఈ యొక్క కళ్ళు అని మనం చెప్పచ్చు. కాబట్టి ఈ కళ్ళు దేని చూసైతే ఆశపడతాయి, వెంటనే మనస్సులో అనేకమైన తలంపులు పుట్టి శరీరము ఆ తలంపుల వెనుక, అంటే ఆ మనస్సుని ఫాలో అయిపోతుంది ఈ యొక్క శరీరము. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నిటికీ మూలము ఈ యొక్క కళ్ళే అని చెప్పి మనం గమనించాలి. కాబట్టి ఆ కళ్ళని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కళ్ళు చేత ఈ యొక్క ఆకర్షణీయమైనటువంటి కూర కొరకు ఆకర్షితుడైనటువంటి ఈ యొక్క ఏసావు ఏం చేశాడంటే, తన యొక్క తమ్ముడు అడుగుతున్నాడు, నీవు నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చివేయమన్నప్పుడు, జ్యేష్ఠత్వ హక్కు ద్వారా కలిగేటువంటి అధికారములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటిదో ఈ ఏసావు గ్రహించలేకపోయాడు. ఆ కాలంలో జ్యేష్ఠత్వపు హక్కు అంటే వాళ్ళకి రెండంతల ఆశీర్వాదం అనుగ్రహించబడేది. ఇక్కడ హక్కు అంటే అధికారము అని మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క ఏసావు అధికారంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటిదో గ్రహించినటువంటి వాడే. సాతాను శోధనకి లోబడిపోయి, నేను చావబోతున్నాను కదా, ఒక్క పూట తిండి తినకపోతే ఎవరు కూడా చచ్చిపోరు అనేటువంటి సత్యం కూడా మనం గమనించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుని సాతాని విషయంలో శోధించినప్పుడు ఏసే అంటాడు, మనిషి రొట్టె మూలంగా కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట మూలంగా జీవిస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే తినడము తప్ప నీవు అనుకోవచ్చు కానీ తినడము తప్పు అని దేవుడు చెప్పలేదు, కానీ తినడాన్ని నువ్వు ప్రేమించినప్పుడు అది తప్పుగా పరిగణించబడుతుంది. తిండి కొరకే నువ్వు జీవిస్తున్నట్టుగా చేస్తే అది దేవుని దృష్టిలో తప్పు అవుతుంది. దేవుని కంటే ఎక్కువగా నువ్వు తినడముల విషయంలోనే నువ్వు ప్రేమ కలిగినటువంటి దానవై, ప్రేమ కలిగినటువంటి వాడవై ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడుతుంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి. చాలా మంది కూడా మనము తింటున్నాము కేవలం బ్రతకడానికి, కానీ మనము తిండి కొరకే మనం బ్రతుకుతున్నట్టుగా మనం చేయకూడదు. చాలా మంది కూడా వారి జీవితంలో వారి కడుపునకే వాళ్ళు దాసులుగా జీవిస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. వాక్యం వింటున్న పిల్లలు గమనించండి, అంత్య దినములలో సాతాను అనేకుల్ని తిండిపోతులుగా చేస్తున్నాడు. తిండి కొరకు ప్రయాస పడడం, తిండి కొరకు పరుగులెత్తడము, ప్రతిదీ ఏది చేసినా కూడా కేవలము తిండే వారి ముఖ్య దర్శనముగా, వారి ముఖ్య దృక్పథంగా ఉంటున్నది. కనుక జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధమైనవి కాకుండా ఇటువంటి శరీర సంబంధమైన వాంఛల్ని బట్టి, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ఆకలుల ద్వారా సాతాను ఏం చేస్తున్నాడంటే, మనిషికి ఆత్మీయమైనటువంటి అంధత్వము, ఆత్మీయమైనటువంటి మాంద్యత్వము తీసుకొని వచ్చి వాడి తంత్రాలు గ్రహించకుండా శోధనలో పడిపోయే విధంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏసావు కూడా ఆ యొక్క ఆ తిండి విషయంలో తట్టుకోలేనటువంటి వాడే. నేను చచ్చిపోతున్నాను కాబట్టి ఈ యొక్క అధికారముతో నిండిన ఈ ఆశీర్వాదము ఇప్పుడు నాకు ఎంత మాత్రము కూడా విలువ లేనిది. కాబట్టి ఇప్పుడు ఈ గడియలో నా ఆకలి తీర్చలేనటువంటి ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే భావన కలిగినటువంటి వాడై, తన తమ్ముడైనటువంటి యాకోబు మోసము చేత నిండిన హృదయము కలిగినటువంటి వాడై, తన అన్న జ్యేష్ఠత్వ హక్కు తీసుకోవాలనుకున్నప్పుడు గ్రహింపు లేనటువంటి యొక్క అన్న, ఆత్మీయ మాంద్యత్వము కలిగినటువంటి యొక్క అన్న సాతాను శోధిస్తున్నాడు. ఈ యొక్క అధికారం నేను పోగొట్టుకుంటే భ్రష్టుడిని అయిపోతూ, వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే భ్రష్టత్వంలోకి దిగజారుతావు అనే సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే ఈ యొక్క హక్కు అధికారం పోగొట్టుకుంటాడో ఈ యొక్క ఏసావు భ్రష్టుడిగా మార్చబడినాడు తన యొక్క జీవితంలో అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ఏసావు గ్రహించలేకపోయినాడు. కాబట్టి ఆ సమయంలో తన ఆకలి తీర్చేది ఆ చిక్కుడుకాయల కూరే అనుకున్నాడు, కానీ భవిష్యత్తులో తనకి ఈ యొక్క అధికారము నష్టపోయినప్పుడు, అధికారహీనుడుగా చేయబడ్డప్పుడు తనకు కలిగే భ్రష్టత్వము ఏంటిదో, తను కలిగేటువంటి నష్టం ఏంటో బాధ ఏంటిదో తెలుసుకోలేకపోయినాడు ఈ యొక్క ఏసావు. ఈరోజు చాలా మంది కూడా
అల్పకాల పాప భోగము గురించి, కొన్ని క్షణాలే సంతోషము సంతృప్తినిచ్చేటువంటి ఈ యొక్క పాపము గురించి అనేకులు కూడా పరుగులెత్తుతూ ఉన్నారు. అయితే వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ఈరోజు నీవు గమనించాలి, ఈ విధంగా ఏసావులాగా ఒక్క పూట కూటి కోసము, ఒక్క క్షణికాలము ఉండేటువంటి ఆనందము కొరకు, క్షణికాలం ఉండే సంతృప్తి కొరకు నీవు శాశ్వతమైన వాటిని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో, ఎల్లకాలము పరలోక రాజ్యం నుంచి నువ్వు దూరం అయిపోయే గడియల్లో నీవు ఉంటున్నావేమో నువ్వు గమనించాలి. నీ యొక్క గడియ గమనించలేకపోయాడు ఈ యొక్క ఏసావు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఈ ఒక్క గడి అయినా మీరు నాతో కూడా మేల్కొని ఉండలేరా అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటే ఆ గడియ వాళ్ళు మేల్కొని ఉంటే వాళ్ళు శోధనలో నుండి తప్పించబడేవాళ్ళు, కానీ ఆ గడియ యేసయ్యతో పాటు వాళ్ళు మేల్కొని ఉండలేకపోయారు. వాక్యం వింటున్న ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మేల్కొల్పుతూ ఉన్నప్పుడు ఆ శోధింపబడేటువంటి ఆ గడియలో ఆయనతో కలిసి పనిచేయటానికి ఆయన ఇచ్చేటువంటి తలంపులు, ఆయన ఇచ్చే ఆలోచనలు తీసుకొని ఆ శోధన నుంచి తప్పించబడే విధంగా, ఆ శోధని జయించే విధంగా నువ్వు దేవునికి నీ జీవితంలో అవకాశము ఇస్తున్నావా లేదా అనే సత్యాన్ని కూడా ఈరోజు నువ్వు గమనించాలి. ఈ యొక్క ఏసావు ఏం చేస్తున్నాడంటే, జ్యేష్ఠత్వ హక్కుతో నాకు ఇప్పుడు మేలు ఏమీ లేదు, నాకు ఇది అవసరము లేదు అనుకొని ఈ గొప్ప అధికారాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ యొక్క యాకోబు మోసమైన హృదయము కలిగిన వాడే. తన అన్నతో ఒక మాట అంటున్నాడు. ఎందుకు అంటే తను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఇప్పుడు ఈ కూర తినేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నా జ్యేష్ఠత్వపు హక్కు అని మాట్లాడతాడేమో, అందుకనే ఇంకా జీవిత కాలము ఆ జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో మళ్ళీ తమ్ముడి దగ్గర ఎంత మాత్రమో జగడమాడకుండా తమ్ముడి దగ్గరికి ఆ విషయమే రాకుండానట్లుగా ఈ విషయంలో మొత్తము కూడా అది వశపరచుకోవాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి వాడే యాకోబు. తన అన్నతో ప్రమాణములోనికి తీసుకొని వస్తున్నాడు. ఇదిగో నువ్వు జ్యేష్ఠత్వపు హక్కుని నాకు అమ్మి వేశావు అని చెప్పి నాతో ప్రమాణము చేయమంటే, వెంటనే ఈ యొక్క ఏసావు ఏం చేస్తున్నాడంటే, కనీసం ఆలోచన వాక్యం వింటున్న ప్రియులారా గమనించండి, నువ్వు శరీర ఆశలకి లోబడితే, శరీర వాంఛల్ని తృప్తిపరచుకోవడానికి నువ్వు లోబడినట్లయితే, అది తిండి విషయమే కావచ్చు, నిద్ర విషయమే కావచ్చు, పాపం విషయమే కావచ్చు, అది ఏదన్నా కావచ్చు, అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే నిన్ను మెల్లిగా వాడు ప్రమాణములోనికి తీసుకొని వస్తాడు. ఎట్లాగైతే ఈ యొక్క ఏసావు ఆత్మీయంగా తను ఎంత మత్తులో ఉన్నాడంటే గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఏసావు తన తమ్ముడైన యాకోబుతో ప్రమాణము చేస్తున్నాడు. ఏం ప్రమాణం చేస్తున్నాడు అంటే, ఇదిగో నా జ్యేష్ఠత్వపు హక్కుని ఫలానా దినమందు ఈ కూర కొరకు దీనిని బట్టి నేను ఇచ్చి వేస్తున్నాను. నా తమ్ముడు నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆ చిక్కుడుకాయల కూర పెట్టాడు, కాబట్టి దానికి ప్రతిగా నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగో నా యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని నా తమ్ముడికి నేను అమ్మి వేస్తున్నానంటే పరిపూర్ణంగా నేను దాన్ని ఇంకా మళ్ళీ కోరుకోకుండా నా తమ్ముడికి దాన్ని ఇచ్చేస్తున్నానని చెప్పి ఆత్మీయమైనటువంటి అంధత్వము కలిగినటువంటి ఈ యొక్క ఏసావు తన తమ్ముడికి ఉచితముగా అమ్మి వేశాడు. వాక్యం వింటున్న ప్రియులారా గమనించండి, ఈరోజు దేవాది దేవుడు ఉచితముగా మనకి రక్షణ ఇచ్చాడు, ఉచితముగా ఆత్మ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. మనం దాన్ని పొందుకోవడానికి ఎటువంటి మనము కష్టము అనేది, ప్రయాసం అనేది మనం పడలేదు. ఇదంతా కూడా మనకి ఉచితంగా దేవుని ద్వారా అనుగ్రహించబడింది. కానీ ఉచితంగా అనుగ్రహించబడింది కదా అని విలువ లేకుండా నువ్వు ఏసావులాగా అమ్మి వేసుకునే పరిస్థితిలో నీవు ఉంటున్నావా? ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయినాడు యొక్క ఏసావు. ఈరోజు సాతాను కూడా, మోసగాడైన సాతాను నీ జీవితము దగ్గరికి వచ్చి వాడు నీ హృదయం అనే తలుపుని వాడు తట్టుతూ ఉంటాడు. నీ బలహీనత నీ ఎదుటికి వాడు తీసుకొని వస్తాడు. నువ్వు దాన్ని జయించినట్లయితే నువ్వు ఏలుబడి చేయగలుగుతావు, లేదు అంటే నువ్వు ఏలుబడి క్రిందకు వస్తావు అనే సత్యాన్ని కూడా నీవు గ్రహించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఏసావు భయంకరమైనటువంటి పాపపు శోధనకి లోబడిపోయాడు. తిండి కొరకు జ్యేష్ఠత్వ హక్కుని అమ్మి వేసుకున్నట్టుగా కనబడుతుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తిండి పోతు అయిన ఎడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే నీ గొంతుకి కత్తి పెట్టుకోబడడం అంటే భౌతికమైన కత్తులు కాదు, కానీ వాక్యము అనేటువంటి కత్తిని నీవు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ వాక్యము ద్వారా మన శరీరాన్ని నలగొట్టుకుంటూ మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా లోబడి ఉండే విధముగా మనము జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుని లేఖనం మనకి హెచ్చరిక చేస్తుంది. ఏదైనా దేవుడు నియమించిన దానికి అధికముగా అమితముగా నువ్వు వెళ్తున్నట్లయితే వెంటనే నువ్వు గ్రహించాలి, నువ్వు దేవుడు నియమించిన సరిహద్దులు దాటి నువ్వు వెళ్ళిపోతున్నావు, కాబట్టి వెంటనే ఉపవాసం ఉండు, వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క సహాయానికి వస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆ శోధన జయించే శక్తిని నిశ్చయముగా దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క ఆహారమును తినేసినటువంటి ఏసావు తిన్నాడు, ఏమాత్రము చింత లేకుండా తిని తాగాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు, తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. వాక్యం వింటున్న ప్రియులారా, నువ్వు దేవుడిని తృణీకరిస్తే
దేవుడు నిన్ను తృణీకరిస్తాడనే సత్యాన్ని గ్రహించాలి. దేవుడు నిన్ను విసర్జిస్తే ఆయన నిన్ను విసర్జిస్తాడనే సత్యాన్ని కూడా నువ్వు గ్రహించాలి. పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు కాబట్టి ఈరోజు నీ శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి నువ్వు దేవుడిని అమ్ముకునే పరిస్థితికి నువ్వు ఎంత మాత్రం కూడా రాకూడదు. జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసి జ్యేష్ఠత్వ హక్కుని తృణీకరించినటువంటి ఏసావు పరిస్థితి ఏమైంది అంటే, తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు కార్చినా కూడా మారు మనసు పొందే అవకాశము దొరకక అతను విసర్జించబడ్డాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులరా, దేవుడు దొరుకు కాలం అందే మనం ఆయనను వెతకాలని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. వెలుగు నీ యొద్ద ఉండగానే నువ్వు వెలుగును ఆశ్రయించి వెలుగుని హత్తుకో, అది నీ నుంచి దాటిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనము లేదు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. గ్రహింపులు లేకుండా విలువ తెలుసుకోకుండా ఉచితముగా ఉన్నటువంటి ఉచితముగా తను పొందిన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుడిచ్చినవి ఏది నువ్వు సాతానికి సులువుగా అమ్మేసుకుంటున్నావు. సాతాను కూడా నేను ఎట్లాగే ప్రమాణంలోకి తీసుకొస్తాడు, ఇదిగో నేను నీకు కావలసినటువంటి వాంఛలు నేను తీర్చేటువంటి మార్గాన్ని చేస్తాను, నీ కోరికలు తీర్చే మార్గాన్ని నేను చేస్తాను, కాబట్టి నీ యొక్క దురుద్దేశములు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునేటువంటి మార్గాలు నేను చేస్తాను, అయితే నీవి దేవుడిచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి నువ్వు నాకు అమ్మి వేయాలి అని వాడు కోరుతాడు. వాక్యం వింటున్న ప్రియుల గమనించండి, ఈరోజు నువ్వు ఎవరితో ప్రమాణంలోకి వెళ్తున్నావు, ఎవరితో నువ్వు నిబంధన చేస్తున్నావు. యేసుక్రీస్తు రక్తముతో నిబంధన చేసినటువంటి మనము ఎవరికి చెందిన వారం కాదు, ఎవరితో మనం నిబంధన చేయడానికి వీలు లేదు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా గమనించండి, ఈ యొక్క ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందాలి అని ఎంతో కన్నీరు కార్చాడంట. కానీ ఒక సమయానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ కుయుక్తితో మళ్ళీ యాకోబు అక్కడ తండ్రి ద్వారా కూడా ఆశీర్వాదాన్ని తనే మొదటిగా పొందుకున్నాడని మన లేఖనంలో చూస్తున్నాం. పేరుకి ఏసావు జ్యేష్ఠుడే, కానీ జ్యేష్ఠత్వపు అధికారము ఆశీర్వాదం అంతా కూడా యాకోబు అనుభవించినట్టుగా మనం లేఖనంలో చూసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే ఏసావు తండ్రి దగ్గరికి వచ్చాడు, వేటాడిన మాంసం తీసుకుని వచ్చి ఆ తండ్రి అంటున్నాడు, ఇదిగో నీ తమ్ముడు కపటోపాయము చేత నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా తీసేసుకున్నాడు అన్నప్పుడు ఏసావు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, నా తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా నాకు మిగలలేదా, సమయము దాటిపోయిన తర్వాత కాలము దాటిపోయిన తర్వాత నువ్వు ఏడ్చినా కూడా ప్రయోజనము లేదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా ప్రభువు నువ్వు బలహీనుడవని బలహీనురాలవని ఆయన తృణీకరించాడు. కానీ ఆ బలహీనతను నువ్వు ప్రేమించి ఆ బలహీనతకు నువ్వు లోబడి దైవ సంబంధమైనవి నువ్వు అమ్మివేయడానికి, నీ కోరికలు తీర్చుకోవడానికి దైవ సంబంధమైనవి నువ్వు ఒకవేళ తాకట్టు పెట్టే పరిస్థితికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు జీవిత కాలం అంతా నష్టపోతావు. చూడండి, ఏసవ్ ఎంత ఏడ్చాడు తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అంటే ఒక్క ఆశీర్వాదం కూడా లేకుండా పోయింది. తన తమ్ముడికి దాసుడుగా చేయబడ్డాడు. ఈరోజు నువ్వు అమూల్యమైన వాటిని పాపం కొరకు అమ్మివేస్తే దాసత్వంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అధికారము అభిషేకము ఆశీర్వాదాన్ని కూడా నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటావు అనే సత్యాన్ని గ్రహించి, ఏసావులాగా భ్రష్టుడు వ్యభిచారం అంటే ఆత్మీయమైనటువంటి విగ్రహం అంటే తిండే ఒక విగ్రహంగా మారిపోయింది కాబట్టి వ్యభిచారిగా పిలువబడ్డాడు ఈ యొక్క ఏసావు. కాబట్టి మనము ఈ విషయాన్ని గమనించుకోవాలి. అధికారం పోగొట్టుకున్నవాడైతే భ్రష్టుడు అయిపోతాడు. కాబట్టి ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్తగా చూచుకోండి బైబిల్ హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్త కలిగి జీవించడానికి దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. అందరం కూడా తలలోంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమగల మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభా యేసావు జీవితంలో ఉన్న సంఘటనలు అయా పరిశుద్ధాత్మడు మీతో తేటగా మాట్లాడుండగానైనా దేవ వాక్యములనైనా శ్రద్ధతో ఆలకించినటువంటి జీవితంలో వారిని మీరు దర్శించమని వేడుకొని ఎంతమంది వారి జీవితంలో ప్రభా ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా ఒప్పించబడుతున్న ప్రియ తండ్రి, ఎంతమంది అయితే ప్రభా కన్నీరు కారుస్తున్నారో ఇప్పుడే మీరు వారిని సంధించమని ప్రార్థిస్తున్నారు. అయా శోధనలు జయించే శక్తి వారికి దయచేయమని వేడుకుంటున్నారు. శోధనలను తప్పించుకునేటువంటి మార్గమునైనా ప్రభా మీరు వారికి బయలుపరచమని వేడుకుంటున్నాను. ఏసయ్య, ఎంతమంది శోధనలనైనా ప్రభా దేవారినైనా పతనం అయిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా, పడిపోయిన వారిని ఉద్ధరించి వాడవైన ప్రభా వారిని లేవనెత్తండి పరిశుద్ర, నీ కొరకు నిలబెట్టమని వేడుకున్నాను తండ్రి. శత్రుని జయించి వారిగా నా ప్రభా నీ కొరకు నిలబడేటువంటి కృపనైనా ప్రతి జీవితానికి మీరు అనుగ్రహించండి నాయన. దేవ అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా నా తండ్రి అనేకమైనటువంటి దీర్ఘ వ్యాధుల చేత బాధపడుతున్న వారిని ఇప్పుడే మీరు ముట్టండి నాయన, మీరు తాకండి, విడిపించండి, స్వస్థపరచండి. వారి జీవితాలు వారి కుటుంబాలను ఆయన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించి నీ ఆత్మ అభిషేకము చేత వారి జీవితాన్ని కుటుంబాన్ని మీరే నింపి మహిమను పొందుకోమని యేసు క్రీస్తు నామం పేట అయ్యా వారి కుటుంబంలో వారి జీవితంలో ఏ ఒక్కరు కూడా భ్రష్టులుగా వ్యభిచారులుగా పిలువబడుకున్నట్టుగా ఆ బంధకాల నుంచి విడిపించిన ఆయన నిన్నే ప్రేమించడానికి ప్రతి ఒక్క జీవితానికి సహాయం చేయమని యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.